చెప్పండి గతంలో 10,000 వేశారు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు ఆడే బుచ్చు ఎవరిచ్చాడని సామాచారం చెప్పండి చాలా కేసులు ఉన్నాయి కేసు జగన్ అదిగో అది కట్ట కాదు జగన్ వేశారు జగన్ జగన్ వేశాడు తెలుగు కానీ అది జరిగేళ్ళు అని వెళ్ళాడు చదువు వెళ్ళినప్పుడు ఎట్లా ముచ్చిపోయాడంటే ఎంతమంది అండి మన వరదల వచ్చాడు ఏం చేపడాడు వాళ్ళకు ఎంతమంది వచ్చాడంట ఎక్కువ బొమ్మే కావాలి సహాయం అన్నింది సహాయం ఏం పోతే ఏమంటారు చెప్పండి చెప్పండి జగన్ ఇగో నా ఊళ్ళో నానా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి నాకు వచ్చు జగన్ అగో జగన్ అంటే అది వేరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అని కనిపించాం మరి ఎంతమంది చేశారు ఓట్లు అడగండి మీరు అడగండి నానా మీరు అడిగిందాక చెప్పండి జగన్ అంటే మాత్రం కొత్త బాలేశత్వం మీకు ఆ ప్రభుత్వం ఏ సహాయం అందింది మా బాగా అందరికి వచ్చాడు నా ఇద్దరు పిల్లలకి వచ్చాయి వచ్చాయండి ఇప్పుడు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏం రాలేదా ఇప్పుడు అక్కడ ఇప్పుడు చెప్పాడు ఆ చెప్పిన అయిపోయిందండి ఏనా ఇప్పుడు మొన్న ఇక్కడ మునిగిపోయింది ఏం ఇచ్చారా చదవలేడు జగన్ పరిధి రెండు 400 కోట్లు విరాళాలు వచ్చినాయి పంచామంటున్నారు పుచ్చపచ్చారు నా కొడుకు చంపేస్తాడు ఆ కొడుకు పుచ్చ ఇచ్చాడంటే చంపేస్తాడు ఆ కొడుకు చంపేస్తా ఎవరికి ఇచ్చారా మరి ఇంత కమ్మట అయ్యే మేము ఇచ్చామని చెప్తే సరిపోయింది అంటే మీకేం సహాయం అందలేదు అంటారా ఏం అసలు ఏం రాలేదన్న రైట్ 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 ఏం రాలేదు ఏం రాలేదంటే వాటమ్మ ఎవడో ఎమ్మెల్యే ఎక్కడా మూడేశ్వరం వీళ్ళన్నా ఎందుకన్నా పెద్దండి నాకేం మహిమ లేదు ఎవరైనా ఒకటే ఒక్కొక్క లోకేష్ గారు కూడా ఉన్నారు ఆయన ఆయన ఎందుకంటే లోకేష్ ఆయన మంగళగిరిలో ఉంటాడు అలానే ఆడ ఉంటాడు ఎవరు ఎవరిచ్చారు సాయం చెప్పండి ఎవరిచ్చారు అప్పుడు నవరత్నాలు ఏమేమి వచ్చినాయి అప్పుడు గత 5 ఏళ్లలో మీకు ఏమేమి అందుకున్నారు నవరత్నాలు పథకాలు నాకేమో ఏ రోడ్ రాలే నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పిల్లలు చేసా మల్లిపల్లి హాస్పిటల్ ఇచ్చా మల్లిపల్లి ఉన్నాక చంద్రబాబు నాయుడు అనేవాడు ఏదైనా చేశాడా ఎందుకు ఇవన్నీ అడగడం మీరు దండగా ఒక నిమిషం చూసుకున్నట్లయితే అప్పుడు నవరత్నాలు ఇప్పుడు ఏమో సూపర్ సెక్స్ ఏముండదు సూపర్ సెక్స్ ఇది ఓకే ఓకే సూపర్ సెక్స్ అంటే కొన్ని కారణాలు ఎలా ఉండబోతుంది ఏంటి
అంతకంటే ఏమి ఉండదు, ఏమి చేయడు వాడు. ఎంతసేపు ఆ దిక్కు మనం అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తానంటే అది కూడా ఎందుకు పనికిరాని సర్వనాశనమే. అంటే సంపద సృష్టిస్తామని చెప్పారు. సంపద అవును, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలందరికీ లెక్కలన్నీ ఒక్కొక్కరికి 5 వేసి 10 వేసి 20 వేసి ఆనందానికి కూడా 5 ఇచ్చినటువంటి వ్యక్తి సంపద వాళ్ళ వాళ్ళకి సృష్టించాడు. పేద ప్రజలకి రూపాయికి ఇవ్వడు. సరే, ఈ రోజు నుంచి ఆ పాలసీ అమల్లోకి వచ్చింది. ఊరికి పేపర్ మీద ఉంటాయి అన్ని అమలు జరుపుతామని చెప్పి, ఏమీ ఉండదు. సరే, ఈరోజు ఈసారి తాగే వాళ్ళు పెరుగుతారంటారు. బ్రహ్మాండంగా పెరుగుతారు, ఆడవాళ్ళు కొట్టే వాళ్ళు పెరుగుతారు. సరే, మరి ఇదివరకునైతే వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళకి డబ్బులన్నీ చక్కగా వచ్చి వాళ్ళ పేరు మీద వేసాడు జగన్. వీడు వచ్చి అందరికి మీకే ఇస్తానంటున్నాడు, మొత్తం సర్వనాశనం. సార్, వాలంటీర్ పరిస్థితి ఏమైతే, వాలంటీర్లు అనవసరంగా సర్వనాశనం చేసి దేశాన్ని భ్రష్ట పట్టించాడు. సార్, పాపం వాళ్ళ పరిస్థితి ఏమంటారు? బస్ స్టాండ్ డెవలప్మెంట్ కోసం గ్రామాల్లో పల్లె పండుగలు అని చెప్పి జరుగుతున్నారు. ఉట్టి మాటలు సొమ్ము మాటలు, రెండు దిక్కుమాల పేపర్లు, దిక్కుమాల ఛానల్స్ ఉన్నాయి. ఆ దద్దులు కోసం పెట్టింది. అంతకు మించి ఏమీ ఉండదు. ఉచిత బస్సు అంటున్నారు సార్, దీపావళి నుంచి, దీపావళి తర్వాత రోజు నుంచి ఉచిత బస్సు. దీపావళి నుంచి గ్యాస్ ఆర్టీసీ బస్సులే ఇగో ఈ సెంటర్ లో బ్రేక్ కొడితే వెళ్ళి బస్ స్టాండ్ ఆగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉచితంగా ఇచ్చేది ఏంటి నా బొంగు? సార్, మొన్న హిందూపూర్ లో మహిళలపై అగాధ్యం జరిగింది. బాలకృష్ణ గారు స్పందించలేదు అంటున్నారు ఇంకా దాన్ని. అవును, వాడికి ఏం తెలుసు, వాడే అమ్మాయిని పిచ్చుకాడు, వాడు స్పందించేది ఉంది. సార్, ఉమ్మడికూటమిలో లాస్ట్ వరకు కూటమిలో కలిసి ఉంటాయా విడిపోతాయి అంటారు ఈ 5 ఏళ్లలో. ఏంటంటే గలగోప గంప అలా కొట్టుకుంటూనే ఉంటారు, అలా కలిసినే ఉంటారు, రెండో రోజు మళ్ళీ వచ్చి కలుస్తారు. ఇవన్నీ మామూలే. సార్, చూసుకుంటే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా అంటున్నారు ఈసారి. అవును, ఇలాంటి కేడీ పనులు చేస్తే మోడీ గారి గ్రాఫ్ ఎందుకు తగ్గదు? వాడు చేసింది ఏముంది దేశానికి? అరిష్టం. మోడీ మోడీ అనేవాడు ఈ దేశానికి పట్టిన అరిష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బయట తినాలంటే ఎక్కడ తింటే అన్ని 50లు 100లు ఏమి లేదు. అదే అది అన్నారు ఇది అన్నారు, ఏమి లేదు. అంటే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసు అసలు. అన్ని మొత్తం నూనె కానీ ఎన్ని పెరిగినాయి. ఇంకా మరి అన్ని చేయాలంటే మీరు పని చేసేవాడు ఎట్లాగా చూస్తే ఒక పనులు ఇసుక కూడా దొరకట్లేదు. ఇసుక కూడా మొత్తం అయిపోయింది, అంత ముందే బాగుండదు మాకు. మొత్తం బ్లాక్ చేస్తారు సార్. అప్పుడే నవరత్నాలు చూసారు, ఇప్పుడే సూపర్ సిక్స్ ఎలా ఉండదు? ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వలేదు సార్. అదే ఎలా అనిపిస్తుంది అమలు అయితే ఖజానా పెంచిన ఇది వచ్చేది అమ్మఒడి లేదు ఏమి లేదు. మా మిస్సెస్ కి డబ్బులు వచ్చాయి మళ్ళా. మరి ఇంకేం చేస్తాం చేసాం. ఓకే, పైన భాగం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది? ఆయన అసలు ఏం పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు? వడ్డీ తిరగడం తప్ప అరే ఏముందని రేపు రా, ఇప్పుడు రేపు డెవలప్ అవ్వాలంటే అయినా ఇలాంటి తిరగాలి. కుర్రాడు యాక్టివ్ గా ఉన్నాడు, పెద్ద వయసు అయిపోయింది. వాళ్ళకి ఆయన తిరిగితేనే బాగుంటది సార్. మోడీ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు, మరి మోడీ తగ్గుతుంది రకనివ్వండి. ఆయన మరి ఆయన కింగ్, ఇప్పుడు మోడీ గారు కింగ్ అండి. మరి కింగ్ చెప్పినట్టుగా అందరూ వినాలి. వెనక్కర్లా, మన మంచి మన మెజార్టీ ఉంది వాళ్ళ. మరి ఎందుకు వెళ్ళారో తెలియదు. ఏం చేస్తాం, భగవంతుడి దయ. చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే కొంచెం అట్లండి సార్. కొంచెం సార్, అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఒక పక్క అభివృద్ధి వైపు ముందు వెళ్తామంటున్నారు, సంపద సృష్టిస్తామన్నారు, ఎలా చూడాలి? ఏం చూస్తాం, సంపద రావాలి. ఎవరైనా ముందుకు వస్తే బళ్ళు నడుస్తాయి. ఇప్పుడు ఆగిపోయినాయి కొన్ని, మేము అపార్ట్మెంట్ చేస్తున్నాం, ఆగిపోయినాయి, ఇంతవరకు లేవు. లేదు ఎంతమంది పని ఉండోళంగా. మరి ఇప్పుడు ఇంకా రేట్ ఎక్కువ చెప్తున్నారు, మరి వాళ్ళకి బడ్జెట్ పెరిగింది పాపం. వాళ్ళకి కట్టాలంటే బడ్జెట్ పెరిగింది. వాలంటీర్లు తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? వాలంటీర్లు తీసుకుంటే సేఫ్టీ, ఇంటింటికి కూడా నేను కాగితం పెట్టాను తాలూకా పేపర్ ఎలాంటి అంటున్నారు. ఎవరు నడుస్తాం? అమ్మాయి ఇంటికి వచ్చేది చక్కగా పలాంటైన రన్ అంటే నేను పలాంటైన వెళ్ళాను వేసాను ఇవాళ. అది లేదు, మనం వెళ్ళాలి అక్కడికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మంచిది, థ్యాంక్ యూ సార్. రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయింది, కొనుక్కోలేకపోతున్నాం, బాగా ఇబ్బంది. సార్, చూసుకున్నట్లయితే గతం రోజు కంటే కూడా, సంవత్సరం క్రితం కంటే కూడా ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మరీ ఆకాశాన్ని అంటే ఈసారి ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? కొనుక్కోలేకపోతున్నాడు, మరీ బాగా ఇబ్బంది అయిపోతుంది. సార్, చూసుకున్నట్లయితే సామాన్యులకి ఇప్పుడు ఏమైనా పనులు జరుగుతున్నాయా? సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వల్ల పళ్ళు రావడం, పళ్ళు పోవడం, అటు ఇప్పటికీ కోలుకోలేదు ఎవరు. ఉచిత తీసుకుంటున్నారు, ఏమైనా లభ్యం అవుతుంది? ఎంత మటుకి ఏమీ లేదండి, అసలు ఏమి లేదు. సార్, రోజువారీ చూసుకుంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, కానీ జీతాలు పెరగట్లేదు. జీతాలు పెరగ ఎలా చూస్తున్నారు సార్? ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇంకా ముందు ముందుకు ఎలా చేస్తారు అనేది చూస్తున్నాం. ఒక పక్క చూసుకున్నట్లయితే అప్పటికంటే పథకాలకు ఇప్పుడు ఎక్కువ పెంచిస్తామన్నారు, రెండోది ఎక్కువ బడ్జెట్ అవుతుంది, ఎలా చూడాలంటారు?
కష్టమేనండి, ఇవ్వడం అయితే కష్టమే, పథకాలు చెప్పడమే చెప్తున్నారు కానీ ధరలు అయితే అధిక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. సార్, గత 5 సంవత్సరాల క్రితంలో ఏమో అందుకున్నారు, ఏదైతే నవరత్నాలు ఉన్నాయి అప్పుడు ఏమన్నా అనుకున్నారు? అందరికీ బాగానే ఉందండి, రేట్లు కొద్దిగా పర్వాలేదు, పనులు కూడా పర్వాలేదు. మరి ఇప్పుడు దాని మీద డబుల్ చేస్తామన్నారు కానీ చేసింది ఏం లేదు. కానీ ధరలు అయితే మాత్రం పెరిగి కూర్చున్నాయండి, అన్నింటికి పెరిగి కూర్చున్నాయి, కొనుక్కోలేకపోతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? మొన్న గ్రామ సభ పెట్టినట్టున్నారు కదా, ఏదైతే గ్రామ పల్లె పండుగ అని చెప్పి మొన్న కంచిపాడులో సభ పెట్టారు, ఏమనిపిస్తుంది సార్ కొత్తగా ఇవన్నీ తీసుకొస్తున్నారు? రానున్న రోజుల్లో చేస్తాం బాగానే అంటున్నారు, కానీ మరి ఎంతవరకు అనేది చూడాలండి. చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉండబోతుంది సార్? మనిషి అయితే అనుభవిస్తులే, కానీ పని అయితే బాగానే ఉంటుందని గెలిపించుకోవడం జరిగింది. కానండి మరి ధరలు చూసేటప్పటికి అందరికి కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. సార్, వాలంటీర్ పునరుద్ధరిస్తే మళ్ళీ ఏమైనా సహాయం కోసం ఉంచుకుంటారంటారా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగానే ఉంటుందండి, ఇంటికి వచ్చి వాళ్ళు ఏదైనా రావడం కానీ చెప్పడం కానీ బాగానే ఉంటుంది. మరి అది చేయగలరా చేయలేదు అనేది ప్రభుత్వానికే తెలియాలండి. సార్, రాబోయే కాలంలో చూసుకున్నట్లయితే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, పక్కన మల్లవల్లిని కూడా డెవలప్ చేస్తామంటున్నారు, చూడాలంటారా? చూడాలండి. మరి ఇప్పుడు 125 రోజులు అవుతుందంటే వీళ్ళు ఇంకా ఒక 3 నెలలు 4 నెలలు అవుతాయి, కానీ ఏది తరగతులు అన్నీ ముగించి విద్యార్థులకి ఒక పక్క ఇటు పక్క ఉద్యోగ కల్పన ఉంటే ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా బాగానే ఉంటుందండి, కాకపోతే మరి వీళ్ళు వచ్చి ఇంకా పూర్తిగా 4 నెలలే కదా అయింది, మరి ఎంతవరకు చేయగలరు అనేది చూడాలి జనం. సో పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయం తర్వాత సనాతన ధర్మం అయిపోయింది, ప్రజల్లోకి ఎప్పుడు వస్తారని ప్రజలు అడుగుతున్నారు ఈసారి. ప్రజల్లోకి మరి ఎప్పుడు వస్తారంటే వాళ్ళు అక్కడ లోటుపాట్లు చూసుకోవాలి కదండి, అవన్నీ చూసుకున్న తర్వాత కానీ బయటికి వచ్చి ఏది కూడా ప్రకటించలేరు. సార్, గ్యాస్ బండ్లు ఉచితం అంటున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, దీపావళి నుంచి ఎలా చూడాలి? ఉచితాలు ఇంకా పెట్టచ్చు అంటారా, ఆపేసి డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది అంటారా? ఉచితాలు అంటే అన్ని ఉచితాలు అంటే ఇలాగేనండి, ధరలు పెరిగిపోవడం వీటి మీద వచ్చింటే ఉచితాలు అంటారు, అందరికి అందేదేమో ఉచితాలు, ఒకరికేమో పడేదేమో భారం 10 మందికి పడుతుంది. అయ్యా ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. కొత్త మద్యం పాలసీ కూడా తీసుకొచ్చారు, తీసుకొచ్చారు, అది ఎలా ఉంటుంది అనేది తెలియదండి, ఇంకా ఇబ్బంది. సార్, మహిళలకు పెద్ద రక్షణ వేస్తామంటున్నారు, మొన్నేమో హిందూపూర్లో ఘటన జరిగింది, సో బాలకృష్ణ గారు ఇంకా స్పందించలేదు అంటున్నారు, ఎలా చూడాలంటారు? మరి అంటే చూసుకోవాలి, అంతవరకే మనకి తెలియదు. సో ఫైనల్ గా చూసుకుంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సరే 5 ఏళ్ళు 3 కోట్లు కలిసి ఉంటుందా విడిపోద్దా? ఉంటే బాగానే ఉంటుందండి, మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలిపే ఉంది కాబట్టి చేసుకుంటే బాగానే ఉంటుంది, ధరలు బాగా విపరీతం పెరగకుండా చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ నిలబడగలదు. అమరావతి పోలవరం అయిద్దని నమ్ముతున్నారు 5 ఏళ్లలో? చూడాలండి, అప్పుడు అలాగే అన్నారు, మరి జగన్ కాలంలో కూడా ఎంత కావలేదు, మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది. రైట్ సార్, రైట్ సార్, అంటున్నారు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందంటారు? వస్తే ఎలా ఉంటుంది అంటే ప్రెసెంట్ ఖాళీగా ఉన్నవారు అశోక్ ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం కదా, అవసరం లేకుండా తిరగడం, అవసరం లేకుండా పిల్లల్ని కూడా స్కూల్ మానిపించి తిప్పుతారు. అవసరం ఉంటే ఓకే, ఎలా అంటే ఎంప్లాయీస్ కి అంటే ఏది పెట్టాలంటే ఆధార్ కార్డ్ అన్నది స్క్రీనింగ్ లా పెట్టాలి, లిమిటెడ్ గా పెట్టాలి. చూసుకుంటే ఉచితంగా ఇవ్వడం బెస్ట్ అంటారు, కొంచెం తగ్గించిస్తే బాగుంటుంది. ఉచితంగా కన్నా తగ్గించిస్తే బెటర్, ఒకవేళ ఉచితంగా ఇస్తే ఒక మంత్లీ ఒక 3 టైమ్స్ వాళ్ళకి ఆధార్ కార్డ్ స్క్రీనింగ్ పెట్టి తర్వాత బ్లాక్ అయ్యేలాగా, మళ్ళీ వాళ్ళు ఉచితంగా ఎక్కినా లేకుండా ఉండేలాగా అలా పెట్టాలి. కానీ మరీ ఉచితంగా అంటే అవసరమైన వాళ్ళు కూడా డెస్టినేషన్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వలేరు. మనం చూసుకున్నట్లయితే గతంలో నవరత్నాలు, ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఎలా ఉండబోతుంది అంటారు? నవరత్నాలు ఎలా ఉన్నాయి ఇది అంటే చూద్దాం, ఏదెలాగా అప్పుడు ఒక 5 ఇయర్స్. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పల్లె వారోత్సవాలు పల్లె పండుగలు చేస్తున్నారు, ప్రజల్లోకి ఎప్పుడు రాబోతున్నారు? ప్రజల్లోకి ఎప్పుడు రాబోతున్నారు? ఎప్పుడు రాబోతున్నారు అంటే ఆల్రెడీ అవసరమైనప్పుడు వస్తూనే ఉన్నారు కదా. ఐ మీన్ ఏంటంటే అతను అటు సైడ్ ఇతను ఇటు సైడ్ అన్నట్టు చూసుకుంటున్నట్టు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం లేట్ గా వచ్చారు, సీఎం వచ్చినంత ఫాస్ట్ గా రాలేదు, ఎందుకంటే విలేజెస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి కదా, ఓన్లీ విజయవాడ అని కాకుండా. ఏంటంటే అటు పిఠాపురం, ఐ మీన్ కోస్తా ఆంధ్ర అటు చూసుకుంటున్నారు, డివైడ్ చేసి చూడడం ఓకే అంటే టోటల్ పరిపాలన కాకుండా అటు సగం ఇటు సగం అయితే చేస్తున్నారు, అతనికి కొత్త కదా, ఎవరికైనా కొత్త కదా. మళ్ళీ వాలంటీర్లు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? వాలంటీర్లు అంటే కొన్నండి, వాలంటీర్ల వల్ల యూజ్ ఏమైందంటే ఇప్పుడు ఏవి మనకి బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, ఐ మీన్ నేటివిటీ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికెట్ అన్ని ఇంటికి వచ్చేది, అదొక్క యూజ్ అయ్యింది. అలాగా ఏవైనా అంటే పీపుల్ మీ సేవల చుట్టూ అటు చుట్టూ తిరిగి తిరిగి నెల నెలలు టైం వేస్ట్ చేసుకునే కన్నా అలాంటివి కంటిన్యూ చేస్తే బాగుంటది.
అంటే సర్టిఫికెట్స్ వరకు మేడం మహిళలకు పెద్ద రక్షణ ఉంటుంది ప్రభుత్వంలో అంటున్నారు ఎలా వచ్చాడబోతున్నారు మహిళలకు పెద్ద రక్షణ ఉంటుంది పెద్దపేట వేశాము ఈసారి ప్రభుత్వంలో హోంమంత్రి గారు కూడా మహిళ గారే ఉన్నారు చూసుకున్నట్లయితే కొన్ని ఉదంతాలు జరుగుతున్నాయి హిందూపూర్ లో అటు సైడ్ చూసుకున్నట్లయితే మహిళలు ఒకటండి ఇంతకు ముందంటే మన చిన్నప్పుడు అలాగంటే మన మీడియా ఉండేది కాదు ఏ న్యూస్ అయినా లేట్ గా తెలిసేది అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంటున్నాయి ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ అది పెద్ద మొన్న ఒక పాప చనిపోయింది చిన్న పాప చనిపోయింది ఆ పాప ఎవరి వల్ల చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అమౌంట్ తీసుకుని ఫాదర్ అమౌంట్ ఇచ్చాడు ఆ ఇష్యూస్ అది రాజకీయం చేయడం అవసరం లేదు ఏంటంటే కుటుంబ విషయాల వల్ల ఎవరైనా కిడ్నాప్ చేసి చనిపోతున్నా అది రాజకీయ ఇష్యూ చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు ఎవరి చావైనా రాజకీయ ఇష్యూ చేస్తున్నారు చిన్నపిల్లల చావులు కూడా రాజకీయ ఇష్యూ చేస్తున్నారు చూసుకున్నట్లయితే రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది ఎలా అనిపిస్తుంది 20 లక్షల ఉద్యోగాలు అంటే ఏ కేటగిరీలో చూసుకోవాలి కదా అన్ని కేటగిరీలో కలిపి 20 లక్షల ఎలా ఇస్తారు అని చూద్దాం డిఎస్సీ అవి తెస్తే బాగానే ఉంటాయి మనం పథకాలు అమలుపరిచిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేదంటే అమలుపరచాలి కాబట్టి వీళ్ళు వచ్చారా లేదంటే వెయిట్ చూడాలంటారా వెయిట్ చూడాలి ఇంకా ఎన్నాళ్ళైందండి మొన్నే కదా వచ్చింది మేలో వచ్చింది 125 రోజులు ఎన్నాళ్ళండి మనం హాఫ్ ఇయర్ అయితే ఏ పథకాలు ఎలాగున్నాయి అని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకవేళ బలోపేతం అవడానికి కాంగ్రెస్ లో కలిసిపోతే విలీనం చేసేస్తే పార్టీ ఎలా ఉంటుంది చిన్న అతను మోనోపోలీ ఇండిపెండెంట్ చేసినా అతను దాంట్లో అదే విలీనం చేసినా దాంట్లో అతను ఉండలేరు నాదే ఉండాలి అంటారు అది మీరు అదైతే చెయ్యరు ఎందుకంటే అతనికి అథారిటీ ఉండాలి పైనుంచి అతను చెప్పినా కూడా నేనే చెప్పింది చెయ్యాలి అన్న టైప్ అలాంటప్పుడు విలీనం చేసినా కూడా విభేదాలు వస్తూనే ఉంటాయి.